हेलो एवरीवन वेलकम टू अवर चैनल रेसीपी वच्चेसी पनीर मसाला करी रेसीपी फ्रेंड्स राइस लोकी चपाती लोकी एंतो टेस्टी उंडी पनीर मसाला करी चाला टेस्टी उंटुंदी फ्रेंड्स मीरु ओकसारी ट्राई चेयंडी चूडंडी फ्रेंड्स एंतो ग्रेवी वच्चिंदो मनकी पनीर मसाला करी प्रिपेर चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु चूसिद्दाम फ्रेंड्स लेट्स स्टार्ट द वीडियो। पनीर ग्रेवी कर्री चेसुकोवडानिकी फस्ट मनं ओक पैन तीसुकोनी बटर याड चेसुकुंदाम फ्रेंड्स। बटर वेसुकुंटे चाला टेस्टी उंटुंदी कर्री अनेदी। अंड नेक्स्ट पनीर नी मनं चिन्न चिन्न पीसेस ला कट चेसि पेट्टुकोंडी। पनीर पीसेस नी मीडियम साइज लो कट चेसुकोंडी फ्रेंड्स। इवि इप्पुडु ई बटर लो मनं कोद्दिगा रोस्ट चेसुकुंदाम। अप्पुडु ई पनीर पीसेस अनेवि मनकि चाला क्रिस्पीगा उंटायि। కొద్దిగా బటర్ లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి। ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్ మనకి బ్రౌన్ కలర్ రావాలి। చూడండి ఫ్రెండ్స్ మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది కదా ఈ కలర్ సరిపోతుంది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఇంకో ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం। पनीर पीसेस कलर वस्ते सरिपोतुंदी मनम पनीर ग्रेवी करी लोकी। मनम अदे पैन लो इंका कोद्दिगा बटर याड चेसुकोनी जीडीपप्पु आनियन्स पच्चिमिर्ची अंड चिन्न चिन्नगा कट चेसुकुन्न टमाटो पीसेस फ्रेंड्स इवि कूडा मनकि कोद्दिगा कलर चेंज अवाली। ఇవి పెద్దగానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే దీన్ని మనం మిక్సీ వేసుకుంటాం పేస్ట్ లాగా। ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి మనకి। బటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్। ఇవి మసాలా కోసం గ్రేవీ కర్రీ రావడానికి మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా దీన్ని ఒక 5 నిమిషస్ చల్లార్చుకుందాం మిక్సీ వేసుకోవడానికి। చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకుందాం ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి జీడిపప్పు। నెక్స్ట్ మనకి 4 పీసెస్ వెల్లుల్లి చిన్న అల్లం ముక్క ఫ్రెండ్స్ చిన్న అల్లం ముక్క తీసుకోండి। మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ 2 ఇలాచి 2 లవంగాలు అండ్ కొద్దిగా చక్క అంతే ఫ్రెండ్స్। ఇవి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు మనం పనీర్ మసాలా కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక pan తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి 3 స్పూన్స్ ఆయిల్। ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కొద్దిగా చక్క నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్। నేను కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి। ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి మనకి। కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని దీంట్లో యాడ్ చేసుకుందాం। మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇదే పేస్ట్। ఆ పేస్ట్ ని మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం। కొద్దిగా కలర్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి। దాంట్లో ఆయిల్ అంతా బయటికి అబ్జార్బ్ చేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి। దస్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ నెక్స్ట్ మనం 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం అండ్ నెక్స్ట్ 1 స్పూన్ salt। సాల్ట్ యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఆ వీడియో అనేది స్కిప్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్। ఆ మసాలా అంతా మనకి మిక్స్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పనీర్ పీసెస్ ని అందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఈ పనీర్ పీసెస్ మనకి ఒక 10 నిమిషస్ కుక్ అవ్వాలి। స్టవ్ ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి। ఇవి ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి ఇంకో 5 నిమిషస్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్।
చూడండి ఫ్రెండ్స్ ఇంకో 5 నిమిషస్ తర్వాత చూద్దాం మనం పన్నీర్ పీసెస్ అంతా మసాలా కర్రీకి పెట్టాలి ఇంకో 2 నిమిషస్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే లాస్ట్ లో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి अंत चूँ फ्रेंड्स इंका मन की पनीर मसाला ग्रेवी करी अने रेडी लास्ट मन को पीसेस कटेपेकना को याडेस उप चेक फ्रेंड्स उपनी साल टेस्ट उड़े पनीर मसाला ग्रेवी करी रेडी चला टेस्ट उ फ्रेंड्स वीडियो नचन लाइक चेक राइस की చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది పనీర్ మసాలా మీరు ఒకసారి ట్రై చేయండి కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో అనేది థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్। అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ ఉండే పనీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి प्लीज़ सब्सक्राइब टू माय चैनल थैंक यू फ्रेंड्स बाय।